తెలిసినోళ్ళైతే దీన్ని పొందితే రాకూడదు. మస్త్ పత్తి చేనులు ఉన్నాయి. మే పత్తి పది రేపు ఇంకా నెల దాకా మస్తు ఉన్నాయి. ఎన్ని కిలోలు ఎత్తున్నావు సాయంత్రం దాకా? ఎన్నో కిలోలు ఏమో నేను దొక్కుతాను. నేను పొంగా ఇట్లా వాట నడుము నిలిగిపోతుంది. నడుము చూసేదాన్ని ఎందుకు వస్తున్నావు మరి? ఒక రొట్టె తిని ఇంటి కాడు ఉండాలి. ఒక రొట్టె కూడా ఒక రొట్టె తిని ఒక రొట్టె రెండు రొట్టెలు తిని మరి ఇంటి కాడ కూర్చుంటే ఒక రొట్టె కూడా పెట్టారు కదా. పోతే మరి బుక్కెడు ఎక్కడ పోతుంది, పని ఉంటే తక్కువ అవుతుంది. ఏమంటావు? పని చేస్తే ఎక్కువ తింటావు అన్నమాట. పని లేకపోతేనే బుక్కెడు ఎక్కడ తింటావు. పని ఉంటేనే తక్కలేదు. పని చేసి చేసి అలసిపోతావేమో. చేతన ఆయన కాడికి చేయాలి. నువ్వే నీ మరణం నీ అంతగానం చేత అవుతుంది మాకు. కాకపోతే మరి నువ్వు బతికిన అన్ని రోజులు మేము బతుకుతామా? గట్టిగా ఉన్నావు నువ్వు రాయలేక. ఏం తిన్నావు వెనకటికి చెప్పు చెప్పు, మేము కూడా తింటాం.